పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దెందులూరు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలతో అబ్బూరి అనిల్ ఆధ్వర్యంలో మాలమహనాడు కార్యాచరణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్సీ ఎస్టీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ కారం శివాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కారం శివాజీ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేసిన చోట ఎలక్షన్ కమిషన్ అతిగా ప్రవర్తిస్తే ఎలక్షన్ కమిషనర్కు ఎస్సీ ఎస్టీ చట్టంలో అధికారాలను ఉపయోగించి కోర్టుకు వెళ్తామని ఎస్సీ ఎస్టీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ కారం శివాజీ హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ నాయకుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామన్నారు. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు ప్రాణత్యాగానికైనా సిద్ధమని శివాజీ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 3 రైతు చట్టాలను వెంటనే రద్దు చేసి రైతులకు అండగా ఉండాలని హితవు కోరారు. ఎంతో మంది ప్రాణాలు తెగించి పోరాటం చేసి తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈ రోజున ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ, నేను ఒకటే చెప్తున్నాను, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తే కనుక ప్రజా సంఘాలన్నింటినీ కూడగట్టి రైతులు ఏ విధంగా అయితే ఆందోళన చేస్తారో అదే తర ఆందోళనలో కారం శివాజీ ఆమరణ దీక్ష కోరుకుంటాడని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. జరగబోయే పరిణామాలకి భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని మేము ఆంధ్ర ప్రజలందరూ కూడా కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, అసలు బీజేపీ నాయకులంతా కలిసి ఈ రోజున మాకు రావాల్సిన విభజన హామీలు కానీ, ప్రత్యేక హోదా కానీ, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా వరకు రావాలి. బీజేపీలు కానీ, మిదాలి కానీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ, ఇటువంటి అనేక రంగ ప్రభుత్వాలకు మాకు రావాలి. అవి కూడా రాకుండా, మీరు తీసుకురాకోకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతాల మధ్యన వైషమ్యాలు పెంచి దేవాలయాలు కూల్చాలన్న నెపంతో రథయాత్ర చేయడానికి, మతోన్మాద యొక్క ఓట్లు చేర్చుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు మొత్తం ప్రజలు ఎవరు కూడా మరి తిప్పు కొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితులు ప్రతి ఒక్కరూ ప్రజలు గమనిస్తున్నారు.